నమస్కారం. ఇప్పుడు మనం కేంద్ర దృష్టి గురించి చెప్పుకుందాం. కేంద్ర దృష్టి అనగా ఒక రాశి నుండి నాలుగవ రాశి కేంద్ర దృష్టి అంటారు. కేంద్ర దృష్టి జాతకంలోని దోష ప్రవృత్తిని, బలహీనతలను బహిర్గతం చేయటమే కాక జాతకంలోని సహజ ప్రవృత్తి మరుగున పడి ఉన్న అది ఒక పరిమితత్వంగా మారుతుంది. దీని నుండి జాతకుడు బయటపడవలనన్న సూచనను కేంద్ర దృష్టి సూచిస్తుంది. ఏ గ్రహముల మధ్య కేంద్ర దృష్టి కాదు, ఆ గ్రహములకు అవి ఆధిపత్యం వహించు భావములకు సంబంధించిన జీవితాంశముల యందు జాతకులు పరిపూర్ణ సామర్థ్యంతోనూ స్వేచ్ఛతోనూ ప్రవర్తించలేదు. ఈ బలహీనతలను జాతకుడు అధిగమించాలి. ఇప్పుడు మరొక వీడియోలో శుక్రభుజులు కేంద్ర దృష్టిలో ఉంటే ఏమవుతుంది. శుక్రుడు ఇక్కడ ఉండి కుజుడు కనుక ఇలా కర్కాటకంలో ఇలా నాలుగు రాసుల మధ్య శుక్ర కుజులు ఈ విధంగా కేంద్రంలో ఉంటే మీ జాతకంలో ఎక్కడైనా ఉండొచ్చు, మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఈ విధంగా శుక్ర కుజులు జాతకంలో ఉంటే కనుక వివాహ ప్రణయ కామ జీవితమున ఇబ్బందులను కలుగు చేస్తుంది. స్త్రీలైన సో పురుషుల వలన, పురుషులైన సో స్త్రీల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం సంతోషపెట్టుటకు, సంతోషపడుటకు మాత్రమే కామ జీవితం గడుపుదురు, దానికే ఉపయోగపడతారు, ఉపయోగించుకుందురు. స్త్రీలైన సో పురుషులను తమ కామమును తీర్చుకునేటకు లేక వారి కామమును తీర్చుటకు ఉపయోగపడదు. అట్లే పురుషులు అనగా వీరి జీవితములలో కామం ప్రాధాన్యత వహించను అని అర్థం. పురుషులు స్త్రీలై ఎడల మోటుగా ప్రవర్తిస్తారు, వారిని అవమానపరుస్తారు. ఇట్లే స్త్రీలు కూడా కుజుడు బలీయుడైన సో ఈ ప్రవృత్తి మరింత ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు బలీయుడైన సో కొంత తక్కువగానూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలహాలు ఉంటాయి, ఎవరితోనూ సఖ్యత కలిగి ఉండరు. ప్రేమాభిమానాలు వాత్సల్యములను సూచించు శుక్రుడు పాపగ్రహమైన కుజుని వలన సౌమ్యతను, సున్నితత్వమును కోల్పోయి ఆవేశమును, మొరటతనమును నింపుకొను. అలాగే శుక్రగురుడు కేంద్రంలో ఉంటే గనక విలాసవంతముగా ఉండుట, సోమరతనము వృధాగా కాలం గడుపుట, అనవసరమైన పనులలో కాలం వెళ్ళబుచ్చుట ఉంటుంది. ఇతరుల చేయి విమర్శలను పట్టించుకుంటు. ఈ గ్రహములు ఏ రాశిలో భావాల్లో దృష్టి కలిగి ఉండను వారికి సంబంధించిన విషయాల్లో వీరు ఎక్కువగా లీనమై ప్రవర్తిస్తారు. వివాహం వలన కానీ, భాగస్వామ్యం వలన కానీ, నష్టాలు వచ్చడం, కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుంటారు లేక రహస్య ఒప్పందంలో చిక్కుకుంటారు. స్త్రీలు తమ అందమును గూర్చి తామే పొంగిపోదురు, అందరి దృష్టిని తాము ఆకర్షించవలన ప్రయత్నం చేస్తారు. దీనికి తోడు పాపగ్రహముల సంబంధం కూడా ఉండచు. శీలంపై పట్టింపు లేకపోవట, వివాహ వ్యవస్థపై నమ్మకం లేకపోవట శీలమును పోగొట్టుకుంటూ ఉంటుంది. పాపగ్రహ వేదలు ఎక్కువగా ఉండచు వ్యభిచారులు అవుతారు. వీరి జీవితమున నిజమైన విలువలు, స్థానము తక్కువ. అలాగే జాతకం ఉన్న శుక్రశనులు ఉంటే గనక ఇలా కేంద్ర దృష్టి శుక్రశనులు ఉంటే గనక నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతారు. అవకాశం కలిసి రాకపోవటం, తాము అభిమానించి ప్రేమించి వ్యక్తులు వీరిని లెక్క చేయకపోవటం, ప్రేమ వ్యవహారాలు బిడిచికొట్టడం ఉంటుంది. జీవితంలో ఇటువంటి పరిస్థితులు తరచుగా తారసుపట్టడం వలన జాతకుల మనోభావములలో విపరీతమైన మార్పు సంభవించి సంఘ విద్రోహ కార్యక్రమాలందు పాల్గొంటారు. దీనివలన తమ వారికి మరింత దూరమగ అవకాశం ఉంటాయి. వీరు సమస్యలు సుడిగుండంలో చిక్కు ఉంటారు. వీరు ఎప్పుడూ గౌరవమునకై ధనార్జనకై ప్రాకులాడుతూ ఉంటారు. ధనవంతులైన సో తమకన్నా తక్కువగా వయసు వారు స్త్రీలైన సో పురుషులను, పురుషులైన సో స్త్రీలను ఆకర్షిస్తూ ఉంటారు. వీరు యుక్త వయసులైన సో తమకన్నా ఎక్కువ వయసు వారితో బంధాలు ఏర్పరచుకుంటారు. ఇది కేవలం తమ పరపతిని నిలుపుకోవటానికి, ధనార్జనను ఉద్దేశించి మాత్రమే. వీరు కళాకారులైనచో సహజమైన ప్రతిభ లేకపోయినను
తమకున్న మెలకులతో ఈ రంగమున రాణించగలరు. బాధ్యతల బరువు వలన వీరి జీవితమున సుఖపడలేరు. నమస్కారం.